రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మెదక్ జిల్లా నర్సాపూర్లో ఉన్న కోర్టు న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఆర్టీసీ కార్మికులకు తగిన న్యాయం చేసి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. 2 రోజుల పాటు కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్టు వారు తెలిపారు. కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాదులు అందరము వారికి వారు చేసే సమ్మెకు సంఘీభావంగా ఈరోజు రేపును మేము విధులు బహిష్కరించడం జరిగింది. విధులను బహిష్కరించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే వారి ప్రభుత్వం దిగి వచ్చి వారి సమస్యలు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అని కోరుతున్నాము. అదేవిధంగా ఈ ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసరెడ్డి మరియు సురేందర్ గౌడ్ వారి కుటుంబాలకు తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పేసి తరఫున మేము ఆర్టీసీ ఎంప్లాయీస్ స్ట్రైక్ మద్దతు తెలుపుతూ వాళ్ళ డిమాండ్స్ ను వెంటనే గవర్నమెంట్ సీఎం గారు దిగి వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు రేపు మా విధులు బహిష్కరణ చేస్తున్నాం. మేము ఇంకా డ్రైవర్ ఖమ్మం డిపో డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, మళ్ళీ రాణిగంజ్ డిపో సురేందర్ గౌడ్ కండక్టర్, ఇద్దరు వాళ్ళు సూసైడ్ చేసుకున్నందుకు మేము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మా తీవ్ర ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.